అకాడమీ సభ్యులుగా గౌరవీయులు సీనియర్ నాటు ముందుగా మా నాటక రంగ నటీనటులు పత్రికేయ సోదరులకు మీడియా మిత్రులందరికీ ఈ నాటక అకాడమీని వరంగా ప్రసాదించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నాటక అకాడమీ అవసరం ఏమిటి ఆవశ్యకత ఏమిటి అని మనం చర్చించుకుంటే డెవలప్మెంట్ అథారిటీ ఫిలిం టీవీ థియేటర్ డెవలప్మెంట్ అథారిటీలో ఉంది నాటకం నంది ఉత్సవాలను కూడా మనం చేసుకుంటున్నాం ఎన్టీఆర్ అవార్డ్స్ ఇస్తున్నాం అందుకూడి పురస్కారాలు ఇస్తున్నాం ఇవన్నీ ఆ సంస్థ నుంచి వస్తున్నాయి ప్రత్యేకంగా నాటక అకాడమీ ఎందుకు కావాల్సిన అవసరం ఈ ప్రశ్న ఇంతకు ముందు మనకి సంగీత నాటక అకాడమీ అని ఉండేది మనం తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేశారు కానీ రద్దు చేయలేదు ఆ రోజున ఎన్టీ రామారావు ఎందుకంటే ఆయన కళాకారుడుగా వచ్చి ఒక కళా సంస్థని మూసివేసారు అనే అపప్రదా వచ్చింది కానీ మూసివేయలేదు దాన్ని తెలుగు విజ్ఞానపీఠంలో కలపాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఉనికిని మార్చారు అది విజ్ఞానపీఠం లలిత కళాపీఠం విశ్వవిద్యాలయంగా రూపాంతరించింది అక్కడ పనిచేసింది కొంతకాలం మీరందరూ ఒకసారి వెనక్కి వెళితే రిజిస్ట్రార్ రమణయ్య గారు ఉన్నప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అనేక ప్రాంతాలకు నాటకాలను స్పాన్సర్ చేశారు అది నాటక అకాడమీ బాధ్యతగా గుర్తించి చేశారు ఆ విషయాన్ని మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వచ్చి అకాడమీస్ కంపల్సరీగా ఉండాలి లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో కళాకారుల సంబంధ బాంధవ్యాలన్నీ కూడా తెగిపోయిన ప్రమాదం వచ్చింది ఏదైనా ఒక అవార్డ్స్ని మనం సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేయాలంటే ఒక అకాడమీస్ ద్వారా అయితే వచ్చేటువంటి యొక్క ఉపయోగాల గురించి మనం విన్నవించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సానుకూలంగా స్పందించి సంగీత నాటక అకాడమీగా ఉంటే మళ్ళీ సంగీత విద్వాంసులు వాయిద్యకారులు వీళ్ళందరూ కూడా వస్తే నాటకానికి సరైన న్యాయం జరగదేమోననే భయంతో మేము నాటకాన్ని సపరేట్గా కావాలి సార్ అని మేము కోరిన వెంటనే సంగీత నాటక అకాడమీ నుంచి సంగీత అకాడమీ ఒకటి ఇచ్చి నాటక అకాడమీని కూడా ఇవ్వడం మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం నాటక అకాడమీ వచ్చినందువలన నాటకాల్లో మనకి ఇప్పుడు ఈ రోజు నంది అవార్డ్స్లో యువ నాటకాలు బాలల నాటకాలు పౌరాణిక నాటకాలు సాంఘిక నాటకాలు సాంఘిక నాటికలు అనే విభాగాలను మనం ఏర్పాటు చేసుకుంటాం మనకున్న బడ్జెట్ కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మానవ వనరుల శాఖ నుంచి తీసుకోవచ్చు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి మనం ఫండ్స్ తీసుకోవచ్చు చెప్తున్నాం దాంట్లోకి వస్తుంది ఒక్క నిమిషం నాకు ఏమి ఇస్తే చెప్తాను నేను చేసేది ఎంత టైంలో పూర్తి చేయను